ఒక్కరికి. ఓకే, చాలా 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 సంతోషం. ప్రతి ఒక్కరు వచ్చి మీ అభిమానాన్ని ఈ విధంగా చాటినందుకు. రైట్, అభిమానం చెప్తుంటే చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఎంత అభిమానమో. రేపు వాళ్ళ అబ్బాయి పెళ్లి పెట్టుకుని కూడా మన ఈ పండుగకి ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే అంటే మనం చేసుకుని ఈ పెద్ద పండుగకి తాను అందులో భాగమై అన్నయ్య గురించి 4 మాటలు చెప్పడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యడానికి రామజోగి శాస్త్రి గారు రెడీగా ఉన్నారు. మాటలు రావట్లేదు సార్. రేపటి రోజున మీ బావు పెళ్ళి అయినా కూడా మేము పిలవగానే లైవ్లోకి వచ్చి నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, ముఖ్యంగా విశ్వంభరుడు అన్న ఒక శీర్షికతో ఈ ప్రోగ్రాము మొదలు పెట్టడం, ఏమంటాం, నేను రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం. అభిమాన విషయం చెగమంత అంతే. ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్గా విశ్వంభర సినిమా తీస్తున్నారు. విశ్వంభరుడు 100 దేశాల్లో ఉన్నటువంటి అభిమానులందరినీ కనెక్ట్ చేస్తూ మ్యారథాన్ 12 గంటలు పాటు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కన్సీవ్ చేయడమే చాలా 3 గంటలు గడిచిపోయింది సార్ తెలియకుండా. మిగతా 9,000 పైగా మంది చూస్తూ నా వెంట వస్తూనే ఉన్నారు. ఇంకా నాకు ఆల్రెడీ చెప్తున్నారు ఆస్ట్రేలియా ఎక్కడ 100 మంది అనుకుంటే 600 మంది రెడీగా ఉన్నారు. సో నో వండర్ అది. సో ఆ పేరు వెరీ ఫిట్టింగ్ టు ఎ మ్యాన్ లైక్ చిరంజీవి గారు. సో విశ్వంభరుడు, పైగా ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు, 100 దేశాలు చాలా కరెక్ట్గా ఉంది. రూపకల్పన చేసిన విధానం చాలా చక్కగా గొప్పగా ఉంది. ఇకపోతే రేపు మా అబ్బాయి పెళ్లి పెట్టుకుని రావడం అనేది పెద్ద విషయం కాదు. మెగాస్టార్ గారు పర్సనల్ టచ్ ఇస్తారు, పర్సనల్గా ప్రతి వారిని ప్రతి వాళ్ళ జీవితాన్ని స్పర్శిస్తారు. సో ఆయనతో నాకున్న అనుబంధాన్ని తలుచుకుంటే నేను ఒక అరగంట వచ్చి నాకు ఇష్టమైన మనిషి గురించి ముక్కలు మాట్లాడటం అది పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ సార్. మోర్ సో నేను మా అబ్బాయి పెళ్లి పిలుపులు సరదా చెప్తాను, పెళ్లి పిలుపుల కోసం ఫోన్ చేసి ఎప్పుడు పెళ్ళి ఆగస్టు 22 హే చిరంజీవి గారి బర్త్డే అని ప్రతి వాళ్ళు ఇదే మాట. సో అలాంటి ఒక చిరంజీవి గారి బర్త్డేతో కోఇన్సిడెన్స్గా మా అబ్బాయి పెళ్లి రోజు అవడం అనేది గుర్తుండిపోయారు నాకు చాలా సంతోషకరమైన విషయం. నేనేం పెద్ద ఈ 100 దేశాల అభిమానిని ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, వారి అభిమానాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నిజంగా చెప్తాను అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా ప్రతి చోట నుంచి వాళ్ళందరి తరఫున వాళ్ళందరి గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అభిమానినే, బట్ అక్కడి నుంచి దాటి వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగలిగే ఒక అవకాశం విసులుబాటు కలిగిన పరిస్థితిలో నేనున్నాను. నా మనసులో ఫీలింగ్స్ ఆయన చెప్పుకోగలిగిన ఒక పరిస్థితిలో నేనున్నాను. బట్ ఆయన పట్ల నాకన్నా ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు బోర్డ్ మంది, కోటాను కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి గుండె చప్పుడు చిరంజీవి గారికి వినిపించగలిగే అవకాశం రాదు చాలామందికి. ఈ ప్లాట్ఫామ్ ఆ రకంగా చాలా గొప్పదైన ప్లాట్ఫామ్ అది. వాళ్ళందరి మనసులో మాట నుంచి మనసు చెప్పుకోగలిగింది. అలాగే అభిమానులు పరస్పరం ఒకళ్ళని ఒక కనెక్ట్ అవ్వడానికి ఒక వేదిక కావాలి కదా, ఆ వేదిక ఆ మంచి సందర్భం అలా మీరు ఏర్పాటు చేశారు. చిరంజీవి గారి పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చే విషయం ఏంటి సార్? చిరంజీవి గారి పేరు చెప్తే నాకు గుర్తుకొచ్చే ఒకటే ఒక మాట, స్వయం కృషి. స్వయం కృషి అంటే అసలు ఒక సామాన్యుడు అసామాన్యంగా ఎదిగి, మామూలు విషయం కాదు అసలు అది. అంటే మొదలైనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నాకు కూడా నేను మొదలైనప్పుడు ఏమిటి ఇంగ్లీష్లో వస్తామా అలా వస్తూ ఆయన చాలా విషయాలు మొదటిసారిగా ఆయనే చేశారు. ఇప్పుడు అంతవరకు డ్యాన్స్లు ఒకలా ఉండేవి, ఈయన డ్యాన్స్లు వేరేలా ఉండేవి, అప్పటిదాకా సినిమా కథలు ఒకలా ఉండేవి, కొత్త వరవడి సృష్టించారు. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్ దగ్గర కూర్చుని వాళ్ళు తెలుస్తాయి. ఆయన అనుభవం మామూలు అనుభవం కాదు, చాలా గొప్ప అదైనటువంటి ఒక ఇది. సో చాలా విషయాలు మొదటిసారిగా ఆయనే ప్రవేశపెట్టారు. సో అంత ఏమంటాం ఒక అంటే సామాన్యంగా వచ్చి ఇలా ఎదగడానికి వెనకాల గుర్తు చేసుకుంటే కఠినమైనటువంటి కఠోర పరిశ్రమతో పాటు ఒక డిసిప్లిన్తో పాటు డెడికేషన్తో పాటు సినిమా పట్ల, కళామతల పట్ల ఆయనకున్న ప్యాషన్, చెప్పింది వచ్చి చేసుకు వెళ్ళిపోవడం ఒక పద్ధతి, బీయింగ్ ఏ డైరెక్టర్స్ హీరో అలా ఉండటం ఒక పద్ధతి. బట్ తన క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వడం అంటే అది నెక్స్ట్ లెవెల్ విషయం. అంటే సినిమాని ఎంతగా ప్రేమిస్తేనో నిజంగా ఆ విషయం ఒక కథా చర్చలో పాల్గొనగలగటం, ఒక రకం సలహా చెప్పడం, ఒక సమస్య దానికి కనిపించిందంటే దానికి పరిష్కారంతో పాటు దాన్ని ఇచ్చేయడం, సాల్వ్ చేయడం, అది దగ్గర ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్కి వాళ్ళకే తెలుస్తుంది. సో ఇలాంటి కొన్ని విషయాల్లో ఆ ఇన్పుట్స్, ఆ రకం విషయం ఆయనలో ఉన్నది. ఇజ్ ఏమంటాం డైరెక్టర్ హిమ్సెల్ఫ్.
సో ఇలాంటి కొన్ని విషయాలు ఎప్పుడు వస్తాయంటే మనకి సినిమా పట్ల, మనకి కళ పట్ల, మనం చేసే పని పట్ల మనకు ప్రేమ ఒక లెవెల్ దాటి వచ్చిన తర్వాతనే వస్తాయి. సో ఆ విషయం ఆయనలో ఉన్నది పరిపూర్ణంగా, ప్లస్ ఆయన అనుభవంతో పాటు అది కూడా పెరుగుతూ వస్తుంది. అలాంటి చాలా విషయాలు, అరుదైన విషయాలు మనలో ఉన్నప్పుడే ఒక అసామాన్యమైనటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. అది ఆయన జీవితం ద్వారా నిరూపించారు. మామూలు విషయంగా ఇన్నాళ్ల పాటు ఇంత గొప్ప, ఇంత లాంగ్ ఇన్నింగ్స్, ఆల్వేస్ ఆన్ ది టాప్. ఎస్, అక్కడ ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నారంటే ఎస్ మాకు చిరంజీవి గారు ఉన్నారని చెప్పుకునే మాట మామూలు విషయం కదా కదా. అంటే ఒకవైపు మద్రాసీలు అన్న ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఇవాళ ప్యాన్ ఇండియా లెక్క, బట్ ఈ ప్యాన్ ఇండియాకి ఆద్యుడు ఆయన. ఎస్, ప్రతిబంధ్ నాకు గుర్తుండి చిన్నప్పుడు ఈ జ్యోతిచిత్ర సితార సమాచారం ఏదో లీలా మాత్రంగా తెలుసు, ఏదో బొంబాయి వెళితే అక్కడ మన వాళ్ళని కరెక్ట్గా ట్రీట్ చేయలేదన్న ఒక దీనికి ఆయన హిందీ సినిమా తీశారు. అంటే అది జరిగిన విషయాన్ని, అది కూడా ఒక పాఠమే మనకి. ఒక నొప్పి కలిగింది, బట్ ఆ నొప్పిని అడ్రస్ చేసే విధానం ఏంటి? మళ్ళీ మన పని ద్వారా, ఇది మన సత్తా, అది వాళ్ళ మీద పోరాటం కాదు, ఇంకా కాదు, ద్వేషం కాదు, ఇంకోటి కాదు, అది మన పని ద్వారా నిరూపించుకోవడం, అక్కడ వాళ్ళతోనే మళ్ళీ ఆహా శభాష్ అనిపించుకోవడం. సో ఎవరికైనా వ్యక్తిత్వ వికాస పాఠం అది. రైట్, రామజోగి శాస్త్రి గారు ఒక్క నిమిషం మలేషియా నుంచి అభిమానులు మాట్లాడాలనుకుంటున్నారు. హలో, మలేషియా నుంచి హలో 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 హలో, నమస్కారం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటానికి మనం అంతా కలిసాం. ఆయనతో పాటు మంచి కార్యక్రమాలతో మనం ప్రజలందరికీ చేరువవుతున్నాం. మనతో పాటు రామజోగి శాస్త్రి గారు కూడా మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. రైట్, మీరు ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుతున్నారో మీ పేరుతో చెప్పి చక్కగా మాట్లాడచ్చు ప్లీజ్. హలో, రైట్, నేను అడగచ్చా సార్? యా సార్, ఎల్లో షర్ట్ సార్, మీ పేరు ప్లీజ్. ఎక్కడి నుంచి సార్? మెగా అభిమాని, మై బ్రదర్. నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకట ప్రతాప్ సార్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మన మెగా సార్ చిరంజీవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మేము కూడా మలేషియా నుండి తెలుపుకుంటున్నాము. బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆల్ మలేషియన్స్. అదేలాగా చిరంజీవి గారికి మలేషియా తెలుగు సంఘానికి ఎలాంటి ఒక లింక్ ఉందంటే ఇట్స్ అ కో ఇన్సిడెంట్ అనుకుంటున్నాను. ఆయన ఏ సంవత్సరం అయితే జన్మించారో 1955, దట్స్ ద సేమ్ ఇయర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా హాస్ ఫార్మ్డ్, 1955. సో ఇటీవలనే మేము ఒక యానివర్సరీ కూడా జరిపించుకున్నాం. మేబీ 70th యానివర్సరీ మేము చాలా గొప్ప ఎత్తున జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఆ సందర్భంలో భగవంత ఆశీస్సులతో మన చిరంజీవి గారు కూడా ఆహ్వానం అందించి ఆయన కలుసుకుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మేము ఆశపడుతున్నాం. అదేలాగా చిరంజీవి గారి ప్రతి ఒక్కరూ ఆయన అభిమానే. చిన్నతనం నుండి మాకు చాలా ఒక సినిమా రంగం మీద చాలా ఎంతో మక్కువతో సినిమాలు చూసేవారు. అంతే, ఇప్పుడు మలేషియాలో ఉండి తెలుగు వారు రెండు కేటగిరీ, ఒకటి తెలుగు ఎక్స్పర్ట్స్, అంటే మధ్య కాలంలో ఈ యొక్క ఐటీ రంగంలో వచ్చేవారు ఉండారు. మేము మలేషియా తెలుగు సంఘం అంటే మేము డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో వచ్చే తెలుగు, వలస వచ్చిన తెలుగు వారి. ఇప్పటికి 5th and 6th జనరేషన్ జరుగుతుంది. సో మెనీ ఆఫ్ మై తెలుగు, అంటే తెలుగు కొందరు సోదరులు అందరు కూడా తెలుగు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. సో కానీ తెలుగు సంఘం ద్వారా ఇప్పుడు మన పిల్లలకు కూడా తెలుగును బోధించి ఇంకా ఎన్నో మంచి మంచి అరుదైన విషయాలు మా పిల్లలకు బోధిస్తున్నాము. ఈ కాలక్రమంలోనే ఈ యొక్క తెలుగు సినిమా రంగం ఒక పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన దానివల్ల ఈ మనం మేము కూడా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ద్వారా తెలుగు సినిమాలు అందుబాటులో ఉండడం, అలాగే మలేషియన్ థియేటర్స్ లో కూడా తెలుగు సినిమాలు చూపించడం ద్వారా మేము భాషని ఇంకా చక్కగా సంభాషించగలం. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఒక చిన్న విషయం, చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. మెగాస్టార్ చిరంజీవి గారు, మన అన్నయ్య గారు చాలాసార్లు చెప్తుంటారు,
చాలామందికి విద్యా వైద్యం అందుబాటులో లేదు. మన అభిమానులు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన కోరుకునేది ఒకటే, ఇలాంటి విద్యా వైద్యం ఎవరికైనా పేదలకు కానీ ఎవరికైనా అందని వారికి అందించే విధంగా మన మెగా అభిమానులు ఎప్పుడు వాళ్ళకి తోడు ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటుంటారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఆర్ఐస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ మాటని తీసుకోండి, ప్రతి ఒక్కరు హెల్ప్ చేసే విధంగా ఉండండి. రామజోగయ్య శాస్త్రి గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చక్కగా మాట్లాడచ్చు. మీరు అన్నారు తెలుగు మర్చిపోయే రోజులు వస్తున్నాయి, మేము తెలుగు భాష కృషి చేస్తున్నాం అని చెప్పి, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్ అన్నట్టుగా ఆ మర్చిపోయే కార్యక్రమాన్ని చేపడితే ఒప్పుకోమాకండి సార్. మీరు వాళ్ళు వెన్నంటి ఉండి మన తెలుగును కాపాడండి, ఓకేనా? శాస్త్రి గారితో మాట్లాడచ్చు సార్, ప్లీజ్. మేడం మీరు ఎవరైనా సరే శాస్త్రి గారితో మాట్లాడు చక్కగా. నమస్కారం అండి. నమస్తే మా. నా పేరు సత్య మల్లుల. నేను కూడా మలేషియా నుంచి, మలేషియా తెలుగు సంఘం నుంచి అని చెప్పుకోవచ్చు. మన ఇప్పుడు ప్రతాప్ గారు మాట్లాడినట్లుగా మా తెలుగు భాష కోసం మలేషియా తెలుగు సంఘం చేస్తున్న కృషి మీ అందరికి తెలిసే ఉంటుంది. భాషను నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అంటే రామజోగయ్య శాస్త్రి గారిని అడగమన్నారు కదా, సో మాకు ఇక్కడ మలేషియాలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి తెలుగు భాషని నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈ పిల్లలకి, ఇప్పుడు ఈ తరం పిల్లలకి మీరిచ్చే సలహా ఇలా ఏమైనా చెప్పగలుగుతారండి? తర్వాత నేను నిగార్ స్టార్ గారి గురించి వస్తాను. ఇది ఒక ప్రశ్న అడిగేసి. ఏం లేదు, ఇది పిల్లలకు సంబంధించిన విషయమే కానీ యాక్చువల్గా పెద్దలకు సంబంధించిన విషయం. ఒక భాష అంటే ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు, ఆ కమ్యూనికేషన్ టూల్ అది మనం ఏమంటాం, ఒకళ్ళ యొక్క మనోభావాలను ఇంకొకరికి వ్యక్తపరచుకోవడానికి ఉపయోగపడే ఒక మాధ్యమం మాత్రమే కాదు. దాని ద్వారా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి చేర్చబడతాయి. సో ఇది ఆ వయసులో పిల్లలకు తెలిసినా తెలియకపోయినా మనం పెద్దలుగా ఆ విషయం వాళ్ళకి అందజేయగలిగే పద్ధతిలో మనం వాళ్ళకి ఏమంటాం, వాళ్ళ చుట్టూ వాతావరణం నిర్మించాలి. ఇప్పుడు నాకు తెలిసి అమెరికాలో మనబడి అని ఒక ఉద్యమం మొదలైంది. సో ఆ మనబడి ద్వారా అది యాక్చువల్గా నా కళ్ళ ముందే గత 10-15 ఏళ్లలో విపరీతంగా విస్తరించి ఒక యూనివర్సిటీ స్థాయికి వెళ్ళి ప్రతి ఊళ్ళోనూ మనబడి తాలూకు ఏమంటాం వాలంటీర్స్, స్వచ్ఛందంగా తెలుగు నేర్చుకోవడానికి సహకరించే వాలంటీర్సు, తర్వాత పెద్దవాళ్ళలో కూడా ఏమంటాం ఆ రకమైనటువంటి ఒక అవేర్నెస్ వచ్చి ఇచ్చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఎలా కుదిరింది అంటే, ఒక తెలిసిన వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క సంకల్ప బలం, వాళ్ళ యొక్క ఏమంటాం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి, అంటే అలా అలాంటి ఊళ్ళల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడానికి చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారం వారం వేరే వేరే షెడ్యూల్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి మన పిల్లలు ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి అన్న ఒక దృక్పథంలో పెట్టాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళుగా మనం వాళ్ళని అలాంటి ఒక వాతావరణంలోకి మనం ఏమంటాం తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత దాని రుచి అర్థమైన తర్వాత పిల్లలకి కంటిన్యూ అవుతారు. సో లేదంటే ఏమవుతుందంటే, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో మనం వచ్చినప్పుడు నాన్నమ్మతో మా తాతయ్యతో మాట్లాడటంతో పాటు ముగిసిపోతుంది, మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ మామూలు విషయం అయిపోతుంది. రైట్ సార్. ఎందుకంటే శాస్త్రి గారు, చిరంజీవి గారికి కూడా తెలుగు భాష అంటే చాలా మక్కువ. ఆయనకి రెస్పెక్ట్ మనం ఇస్తామంటే ఈ విధంగా తెలుగును కాపాడితే అంతకన్నా మనం ఇచ్చే గౌరవం ఉంటుంది. రైట్, అన్నయ్యకి అభిమానులు మీరంతా విషయం చెప్తే వినాలని ఉంది, ప్లీజ్ ఒకసారి. హలో, నిజానికి మా టైం లేదు, ఎందుకంటే చాలా మంది లైన్ లో ఉన్నారు. మిమ్మల్ని నొప్పిస్తున్నాను అనుకోవద్దు దయచేసి. చాలా మంది అన్నయ్యకి విషయం చెప్పడానికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి త్వర త్వరగా ప్లీజ్. ఇది ఒక పండగ అండి, అందుకే మేము కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే పండగలో అందరూ తలా ఒక్కొక్క భాగం అవకాశం వచ్చిందో అందరికి అలాగే అవకాశం కావాలని మేము కోరుకోవాలి. అది మెగాస్టార్ గారు, మెనీ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. మీరు ఇంకా ఇలాగా మిమ్మల్ని చూసి మేము అందరం చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నాం. అలాగే ఇంకా ఇంకా చాలా మంది గ్లోబ్ అంతా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి అని కోరుకుంటున్నాను మేము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. జై శ్రీజీవ. మా ఫ్యామిలీ తరఫు నుంచి ఇంకా మీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి, యుఎస్ లో కూడా ఉన్నారు, నాగిరెడ్డి సత్యనారాయణ రావు గారు, నాగిరెడ్డి ప్రసాద్ రావు గారు, అండ్ న్యూజిలాండ్ లోని ఎన్ఆర్ఐ మెంబర్ పడాల అరుణ్ కుమార్ గారు కూడా అని. సో వీళ్ళందరి తరఫు నుంచి కూడా నేను విషయం చెప్తున్నాను మీకు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్ రైట్. మేడం మేడం మీరు ప్లీజ్, వినపడుతుందా?
హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారికి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద టెకీస్ వర్ స్టేయింగ్ ఇన్ మలేషియా టు గెట్ అన్ ఆపర్చునిటీ టు కన్వే విషెస్ వయా ప్లాట్ఫామ్ లైక్ జూమ్. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ విల్ బి గెటింగ్ సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్గనైజర్స్ కి. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్. ప్రపంచవ్యాప్తంగా మెగా సినిమాలు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీరంతా ఈ ప్లాట్ఫామ్లో ఈ వేదిక ద్వారా అన్నయ్యకి ఈ విషయం చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రైట్. విశ్వంభరావు మూవీ గురించి శాస్త్రి గారు మనం మాట్లాడుకుందాం. మేకింగ్లో ఉంది, నేను ఎక్కువ చెప్పగలను లేదో తెలియదు, బట్ ఎందుకంటే నేను కూడా ఎక్కువ అడగను. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మా అభిమానులందరికీ. అన్నయ్య లుక్ చూసాం ఆ తోర్స్. మేము ఈ పండుగతో పాటు సంక్రాంతి రోజు మరో పండుగ చేసుకోవచ్చా అని అందుకని అడుగుతున్నాను. డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక మాస్ కనెక్ట్ ఉన్న ఆయన, ఒక మెగాస్టార్ ఆయన, ఆయన సినిమా వస్తుంటే అభిమానులకి పండుగే. బట్ డెఫినెట్గా మారుతున్న కాలాన్ని బట్టి ఇలాంటి ఒక సెటప్లో ఒక చిన్న ఒక గ్రాఫిక్ సెటప్లో ఆ పేరు చూస్తేనే నాకు ఎక్కువ కథ ఏమీ తెలియదు, బట్ ఆ విశ్వంభర పేరు చూసి అండ్ డైరెక్టర్ వశిష్ఠ యొక్క ప్రీవియస్ మూవీ ఇవన్నీ చూసి ఒక కలరు ఒక జగదేక వీరుడు అది ఒక సుందర్ లాంటి ఇంకో సినిమా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అభిమానులాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. అసలే మెగాస్టార్ గారి సినిమా అంటే పండుగ వాతావరణం అలాంటిది. ఇలాంటి ఒక సెటప్లో ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం అనేది డెఫినెట్గా అభిమానులు ఊహించుకుని అభిమానులు ఆశించి అన్ని నవరసాలు అందులో ఉంటాయా అని ఒక డౌట్ మాది. ప్రశ్నే కాదు, జగదేక వీడు అతిలోకి వస్తుందరి ఇట్లా కొన్ని మూవీస్ మా మనసులో ఉంటాయి కదా. ఈ స్టిల్ చూడగానే విశ్వంభరలో ఆయన లుక్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడగానే అదుర్స్ అనుకున్నాం. అది ప్రశ్నే కాదు, డెఫినెట్గా అన్నీ ఉంటాయి. ఆ సినిమా సాయంత్రం డైరెక్టర్ గారు వస్తున్నారు, రాబోతున్నారు, వశిష్ఠ గారు మరిన్ని విషయాలు చెప్తారు. నా మటుకు నాకు నేను ఒక అందమైన ఒక మంచి పాట ఎక్కువ చెప్పలేను రాసుకున్నాను. పాట రాయడాన్ని ఎంత రమించానో, ఎంత ఇష్టపడుతూ రాశాను, ఎంత ఎంజాయ్మెంట్ తీసుకుని రాశాను. అలాగే ఆ పాట రాయడం కోసం ఒక 3 రోజుల పాటు చిరంజీవి గారు మమ్మల్ని అందరినీ వారి గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. సో ఆ గెస్ట్ హౌస్లో కీరవాణి గారి బృందం, డైరెక్టర్ గారు, రైటర్స్, తర్వాత చిరంజీవి గారితో పాటు 3 రోజులు చాలా సన్నిహితంగా గడిపే ఒక మంచి అరుదైన అవకాశం. పాట రాయటాన్ని ఎంత ఎంజాయ్ చేశాను, వారితో సన్నిహితంగా గడపడం 2-3 రోజుల పాటు నిజంగా అంతకుమించి ఎంజాయ్ చేశాను. అన్నయ్య గారి ఆతిథ్యం నా భూతో నా భవిష్యత్ అసలు ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటారు, అంత ప్రేమగా చూసుకుంటారండి. నాకు చాలా ఎమోషనల్ అవుతా అంటే మనం చూస్తూ పెరిగినటువంటి ఒక మెగాస్టారు ఇంత సామాన్యంగా ఉంటారా, మనుషుల పట్ల ఇంత ఆదరణ కలిగి ఉంటారా అన్నది నాకు నిజంగా చాలా 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 అంటే నా జీవితంలో నేను కూడా ఇలా ఉండాలి ప్రతి వాళ్ళని ఇంత ఏమంటాం సన్నిహితంగా వాళ్ళతో మెలుగుతూ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళతో ప్రేమను పంచుతూ వాళ్ళతో ఇంత సంతోషంగా గడపాలి అన్నది నాకు మరొకసారి అండర్లైన్ విషయం. ఆయన చూసి నేను అది నేర్చుకున్నాను. అసలు ఆయన ఆతిథ్యానికి ముగ్ధున్నాయాను, ఆయన నన్ను పలకరించిన తీరు, నా పాటను ఆస్వాదించిన తీరు మరింతగా అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది రైటర్స్ చూసుంటారు, ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు చేసుంటారు, బట్ నేను రాసిన 4 ముక్కలు కూడా ఆయన మెచ్చుకున్నారే, నచ్చింది ఆయనకి, బాగా ఆయన సంతృప్తి పరచగలిగాను, ఒక మంచి పాట రాశాను, అది ఫర్ ఎవర్ వచ్చిందంటే ఆ పాట మోత మోగిపోతుంది, ప్రతి సంవత్సరం మోగిపోతుంది ఆ పాట. అద్భుతం అంటారు, ప్రతి సంవత్సరం మోగిపోయే పాట. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు, మాట్లాడితే చాలా 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 మంచి పాట. అసలు నా పూర్వజన్మ సుకృతం, మా అమ్మగారి పుణ్యం, అంతే విషయం. ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే రోజు గుర్తొస్తుంది మీకు. సో అంత మంచి పాట రాసుకున్నాను నేను అసలు ఈ సినిమా మూలంగా చాలా. అసలు భూమద్దల సినిమా అనేది వేరే ఆలోచన ఉండదు. మీరు చెప్తున్నారు ఆయనతో చాలా అనుబంధం, ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇదంతా చూస్తుంటే మెగాస్టార్గా ఆ స్థాయిలో ఉండి కూడా అంత అవసరం లేదు. కానీ ఆయన మీరు చెప్తున్నట్టు రైటర్స్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి సింగర్స్ ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు సార్. అలాగే అప్కమింగ్ స్టార్స్ని కూడా వాళ్ళందరినీ ఇంటికి పిలిచి వాళ్ళకి రెస్పెక్ట్గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నుంచి నేర్చుకోవాల్సి ఇంకా చాలా ఉందేమో అనిపిస్తుంది. అంటే భగవద్గీతలో ఒకటి ఉంది, గొప్పలు గొప్పవాళ్ళు పెద్దలు ఏం ఆచరిస్తారో మిగతా కామన్ పబ్లిక్ దాన్ని అనుసరిస్తారని. సో శిఖరస్థానంలో ఉన్నవాళ్ళు అలాగే ఉండాలి, మెగాస్టార్ అదే పాటిస్తారు. సో దాట్ డౌన్ ది లైన్ కింద ఉన్నవాళ్ళు ఆయన చూసి మంచిని గ్రహించాలిగా, అనుసరించాలిగా, అంటే ఆయన ఎగ్జాంపుల్గా ఉండాలి.
అది ఊరికే రాదు, అది కొంచెం త్యాగంతో కొంత శిఖర అంటే ఊరికే రాదు. అని ఎందుకన్నానంటే కొంత త్యాగం ఉంటుంది అక్కడ, కొంత డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం వెళ్తున్నాం, మన గొడవలో మనం ఉంటాం, మీకు అర్థమవుతుంది కదా. ఒక లెవెల్లో వస్తారు, బట్ అక్కడ మనం ఏ పరిస్థితుల్లో కానీ వాళ్ళ కోసం నవ్వుతూ ఒక సెల్ఫీ ఇవ్వాలి, రానా అని పిలవాలి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను మొన్న, మేము బెంగళూరు ఎప్పుడు దిగంగానే. అంత ఓపిక, అంత సహనమా అంటే మనిషి మనిషిగా చూడటం అనేది ఒక లక్షణం. అందుకే ఆయన గొప్పవాడు, అందుకే భగవంతుడు అందరికన్నా మెన్నగా ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. చిన్న చిన్న విషయాలే మనం పాటించడానికి ఫెయిల్ అవుతూ ఉంటాం, అది కొంచెం శ్రమతో కూడుకున్న విషయమైనా ఓర్పుతో కూడుకున్న విషయమైనా కానీ అవన్నీ వాళ్ళు పాటించడం పట్ల దాన్ని శ్రద్ధగా పాటించారు కాబట్టే ఆ గొప్ప లక్షణాలు వాళ్ళకి సొంతం అయ్యాయి, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాయి. ఊరికే కాదు, ఏదైనా ఉట్టికి పుట్టుకునేకి ఏది రాదు. సో అక్కడున్న వాళ్ళు మిగతా వాళ్ళని ఎగ్జాంపుల్ అవుతుంది. అందుకే అన్నగారు ఓల్డ్ సాంగ్స్ అవన్నీ చూసుంటారు కదా సార్, మీరు రాస్తారు రైటర్స్, ఆ పాటకు తగ్గ న్యాయం హీరోలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఆ విధంగా చిరంజీవి గారి కోకలు చెప్పలేము ఆ పాట, అట్లా మీ మనసుకి హత్తుకున్న పాట ఏదైనా ఉందా చిరంజీవి గారి? ఒకటేమిటి అసలు, ఒకటేమిటి మీరు ఒక పాట ఏమిటి అసలు? అదే నేను చెప్తాను, ప్రతి పాటలు, ప్రతి పాటలోను అంటే మూమెంట్ డాన్స్తో పాటు ముఖంలో ఒక గ్రేస్, ముఖంలో ఒక గ్రేస్. సో అది ఆయన ప్రెజెన్స్, ఆయనకే సాధ్యమైనటువంటి విషయం. సో అది ప్రతి పాటలో మనకు ప్రస్ఫుటంగా ఉంటుంది. సో దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఊరికే లెక్క ప్రకారం 1, 2, 3, 4 లెక్కలు డ్యాన్స్ వేయటం మామూలు విషయం కాదు, బట్ ఎంత వేసినా కానీ ఐసింగ్ అంద కేక్ లాగా ఆ ముఖంలో హావభావాలు ఆ గ్రేస్ మెయింటైన్ అవ్వకపోతే పాట అందగించదు, రక్తి కట్టదు. నన్ను అడిగితే నాకు అభినీతి అయిన దెబ్బ పాట చాలా ఇష్టం, చాలా ఇష్టం. సింపుల్ సింపుల్, ఆ రోజుకి చాలా కొత్తది నా యాక్చువల్గా, ఇప్పటికి కూడా ఎవరు సింపుల్ స్టెప్స్తోనే ఆ పాటని ఇద్దరు ఏదే కూడా నిజంగానే ఆ మెత్తలోకి వస్తుంది. బోరుడు పాటలు, బోరుడు పాటలు ఉంటాయి, బట్ మీ టక్కన అడిగితే నాకు అది అట్లాగే రుద్రవీణలో కొన్ని సాక్స్ కానీ అది వారి సొంత బ్యానర్లో ఆయన మనసుకు అర్థం పడుతుంది. అంటే రెండు రకాలుగా, అంటే ఒకటి సోషల్ అవేర్నెస్తో ఉండేటువంటి ఒక సినిమా తీయాలన్నది ఒక పాయింట్ అయితే కదా, ఆయనలో ఉన్న నటుడిని తృప్తిపరచుకోవడం కోసం రెగ్యులర్ కమర్షియల్ పందాలు వెళ్తున్న మనిషికి నాలో ఉన్న ఏమంటాం ఒక నటుడిని నిర్మాతగా అలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడం ఒక పద్ధతి. రెండు, తనలో ఉన్న నటుడిని పరిపూర్ణ స్థాయిలో సంతృప్తి పరచుకోవడం కోసం కూడా ఆ సినిమా. ఈ రెండు రకాలుగా నా సినిమా సొంత బ్యానర్లు తీసిన సినిమా, వేరే స్థాయి సినిమా. అందులో ముఖ్యంగా మా గురువుగారి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, బోల్డ్ పాటలు. చుట్టుపక్కల చూడరా చిన్నవాడు, నీ చుట్టూరా చూడరా చిన్నవాడు, భలే పాటలు అన్ని నమ్మకు ఇరయి. అవును, లలిత ప్రియ రాగ, లలిత ప్రియ కమలం, అద్భుతం ఆ పాట. అన్ని 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 కూడా ఒకదాన్ని మించి ఒకటి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఆ మూవీ చూస్తుంటే ఆ టైంలో, అంత రిస్క్ ఎవరు తీసుకోరు ఎదుగుతున్న సమయంలో, కమర్షియల్గా వెళ్తారు కానీ సమాజానికి ఏదైనా మనం రెస్పాన్సిబిలిటీ ఒక మెసేజ్ ఇవ్వాలని, ఇదిగా సొంత బ్యానర్లో సార్ అది కదా, ఎవరు చేస్తారు అంత రిస్క్ చెప్పండి. విశ్వనాథ్ గారితో పనిగట్టిన కొన్ని సినిమాలు తీశారు కదా ఆయన, స్వయం కృషి, శుభలేఖ, ఆపద్ బాంధవుడు, పరిపూర్ణ నటుడు బయటకు వస్తాడు అక్కడ. మనకు కావాల్సిన మాస్ అదంతా మామూలుగా మనం చూస్తున్నాం, ఉంటాయి ఉంటాయి. అక్కడ కావాల్సిన మరి కొన్ని జంజాల గారి సినిమాల్లో పద్ధతి అద్భుతం కదా, చంటే అబ్బాయిలు అసలు ఊహించిన విధంగా ప్రతి ఒక్కరితో మెప్పించారు ఆయన. కోడి రామకృష్ణ గారు, ఇంట్లో రామయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మన టంజీ వరకు ఫ్యామిలీ సినిమా, హిట్లర్ అన్నయ్య, మామూలు ముత్యాల సుబ్బయ్య గారితో, ఇంకా రాఘవేంద్ర గారితో, కోదండ రామారెడ్డితో చెప్పడం అవసరం లేదు. అది ఇంకా ఇంకా జగదేక వీరుడు టాప్ టాప్ దాంట్లో కోదండ రామారెడ్డి గారితో వాళ్ళ కాంబినేషన్ అసలు తిరిగలేదు, తిరిగేలేదు. ఎన్నో నవల్ని అనువదించడం, ముఖ్యంగా అభిలాష సినిమా, ఛాలెంజ్ సినిమా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మరణమృతంగం దాకా ప్రతిదీ సార్. నిజంగా నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి భగవంతుడు సీక్రెట్గా రోజుకు 48 గంటలు కానీ పెట్టారా అంటే, ఒక ఒక మనిషి ఒక జీవితకాలంలో ఎంత ఇంత సాధించొచ్చా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత మీకు అనిపించదు అలాగా? అసలు ఒక మనిషి జీవిత క్రమంలో ఇన్ని విషయాల, ఇన్ని సినిమాల,
ఇన్ని సభలు అటెండ్ అవటాలా, ఎన్ని 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 విషయాలు ఒక మనిషి చేయగలడు. అక్కడ వాళ్ళ డిసిప్లిన్ అక్కడికి వస్తుంది, వాళ్ళ టైం సెన్స్ అక్కడికి వస్తుంది, వాళ్ళ యొక్క పట్టుదల కృషి. ఎంచుకున్నాం ఒక విషయం, అడుగు పెట్టామంటే దీంట్లో మనం శిఖరాయమాన స్థానంలో ఉండాలి అన్నటువంటి ఒక కనపడని ఒక అకుంఠిత దీక్ష. ఇవి పాఠాలు మనకి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మన అభిమానం అయి ఉండి ఆయన దగ్గర నుంచి మనం గ్రహించవలసిన మంచి విషయాలు, ఆయన మన అలరిస్తున్నారు, అలరిస్తున్నారు. ఎందుకు అలరిస్తున్నారంటే ఆయన అక్కడ నించున్నారు మనకి ఎగ్జాంపుల్గా, బెంచ్ మార్క్గా అన్నప్పుడు ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలనే విషయం ఇది. ఇప్పుడు మనం చూసాం సార్, చాలామంది అభిమానులు మనం లైవ్లో మీరు వినే ఉంటారు, అన్నయ్య చేసే పనులు మేము చూస్తూ ఉంటాం, ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటాం, ఇదేదో ఒక డ్యూటీలాగా కాకుండా ఆయన చెప్తుంటారు ఇది మన బాధ్యతరా, బాధ్యతగా తీసుకోండి అని అన్నయ్య నుంచి నేర్చుకున్నాం కాబట్టి. లేకపోతే ఆస్ట్రేలియాలోనో లేకపోతే మలేషియాలోనో వాడు బ్లడ్ ఇస్తే మనకి మనకేమో చూసారా, అక్కడ కూడా అన్నయ్య పేరు చెప్పి నలుగురికి సహాయం చేసే విధంగా మెగా అభిమానులు ఎలా తీసుకెళ్తున్నారు చూడండి, మంచి మనసు చూడండి. సో ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా ఎగ్జాంపులరీగా నిల్చుంటేనే డౌన్ ది లైన్ అది ప్రవహిస్తుంది, ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఆ మేడం కానీ వీళ్ళంతా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే వీళ్ళంతా మెగా అభిమానులు. వీళ్ళంతా చక్కగా అన్నయ్య ఇక్కడ నుంచి ఒక మాట చెప్తే చాలు అక్కడ వాళ్ళు ఆచరిస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు చెప్పి డాక్టర్ గారు అంటే ఆయన దేని స్థాయిలో ఆయన డెఫినెట్గా అనుకుంటే సహాయపడిన ఒక సోషల్ స్టేటస్లో ఉండి ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది ఎస్ గొప్ప విషయం. ఎస్, అది ఆయన చెప్తేనే సాధ్యమవుతుంది కదా సార్. నేను అందుకే అడిగాను, ఇప్పుడు అన్నయ్య చెప్తున్నట్టు విద్య వైద్యం ఇప్పుడు ఎవరికి అందటం లేదు సార్, అందనంత దూరంలో ఉన్నాయి. ఆయన చెప్తుంది అది ప్రతి ఒక్కరికి అది అందిన రోజే నాకు చాలా సంతోషం. ఆయన చేయాల్సిన గుప్తదానాలు చేస్తూనే ఉన్నారు సార్, చెప్పరు ఆయన ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా. నిన్న మొన్న అదే వస్తూ గుర్తు చేసుకున్నాను పొన్నంబలం గారికి, పొన్నంబలం గారి వీడియో పెడితే మనకు తెలిసింది తమిళ నటుడు ఆయన, తర్వాత పావుల శ్యామల గారు అనుకుంటాను, తర్వాత జర్నలిస్ట్ ప్రభు గారు ఫస్ట్ వైద్యం అంటే ఆయన చెప్పుకోరు ఆయనగా ఎవరు. సో వీళ్ళ ద్వారా తెలుస్తాయి మనకి. సో ఇలాంటి గుప్తమైన బోర్డు ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ అందరూ చెప్పిన తెలిసిన విషయం, ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా. వీటికి మించి అదే చెప్తున్నాను, ఆయన ఒక్కళ్ళు చేస్తే కొంతవరకే చేయగలరు కదా, బట్ ఇలా ఇన్స్పైర్ చేస్తే ఆయన సైన్యం మొదలెడితే సహాయం చేయడం మొదలెడితే స్టాలిన్లో మాట అంటారు కదా, మీరు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు 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 అంటూ. ఇప్పుడు చూడండి సార్, వంద దేశాల్లో అభిమానులు ఎలా. ఎస్ రైట్, రామజోగయ్య శాస్త్రి గారు మీ అబ్బాయి గారి పెళ్ళి ఉన్నా కూడా మా అభిమానుల కోసం వచ్చి చక్కటి చిరంజీవి గారితో మీకున్న అనుబంధాన్ని మంచి మాటలు మాతో పంచుకున్నందుకు వేలవేన వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసింది పెద్ద విషయం ఏం కదా, ఆయన చూపించే ప్రేమ ముందు ఇది చాలా చిన్న విషయం. యాక్చువల్గా నాకు పిలవగానే తప్పనిసరిగా వస్తున్నానని వచ్చాను, చాలా సంతోషం. ముందస్తుగా ఏమంటాం, ఐ థ్యాంక్ గాడ్, ఏమంటాం భగవంతుడు చిరంజీవి గారిని దగ్గరగా చూసి సన్నిహితంగా ఆయనతో మెలగగలిగే ఒక అవకాశాన్ని కల్పించినందుకు నేను భగవంతుడు కృతజ్ఞ ఉంటాను. ఎక్కువ పాటలు రాయలేదు, ఎక్కువ పాటలు రాయలేదు ఆయనకి. నేను అంటే ఒక్కొక్క నిమిషం చెప్తా, ఆయనకి ఎక్కువ పాటలు రాయలేదు. అలా దూరంగా ఉండి బోసు గారు చాలా పాటలు రాశారు, మా అనంత రామ్ కూడా రాశాడు, నేను రాయలేదు అనుకుంటే పడింది ఒక పాట, నీరు 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 అని చెప్పేసి ఖైదీ 150. అసలు ఆ పాటలు చూసిన ఆనందానికి అవధులు లేవు అసలు. తర్వాత లాహే లాహే మళ్ళీ మరో, అంటే నా కరువు తీర్చేలాగా అనమాట. నీరు పెద్ద హిట్ పాట, అది ఎమోషనల్ సాంగ్, ఆ సినిమాకి కీలకమైన ప్రాణం లాంటి పాట. రెండోది లాహే లాహే పాట, అసలు ఆ పాట షూట్ అయిన రోజు, షూట్ అయిన 3 రోజుల తర్వాత 4 రోజు ఆయన మొత్తం దాన్ని ఆన్లైన్ ఎడిట్లో అక్కడ చూసుకుని కారుకి ఇంటికి వస్తూ వస్తూ దాదాపు 10 నిమిషాలు చెప్పి మాట్లాడారు నాతో. మా ఒక సామాన్యుడికి, ఒక అభిమానిగా వచ్చిన ఒక మనిషికి ఆయనే సాక్షాత్తు స్వయాన ఫోన్ చేసి నేను రాసిన పాటను బాగుందని మెచ్చుకోవటం ఎంత గొప్ప విషయం. తర్వాత ఆచార్యం కరువు తిరగా అప్పటిదాకా ఏంటంటే మనిషి స్వార్థం పెరుగుతూ ఉంటుంది, ఇది కూడా ఇదే. బట్ ఆయన పూర్తిసారి డ్యాన్స్ చేసే పాట రాయలేదు, అందులో నేను బల్లే బల్లే బంజారా పాట వచ్చింది. అవును కదా, తండ్రి కొడుకులు ఇద్దరు అలాగే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో లేదు అనుకుంటే విశ్వంబరలో ఒక పాట రాసే అవకాశం వచ్చింది, ఇది కూడా మామూలు పాట కాదు. సో వెయిట్ చేస్తున్నాం సార్. సో ఆయనతో సన్నిహితంగా మెలగలిగే ఒక ఒక పరిస్థితికి, తర్వాత ఆయనకి పాటలు రాసుకునే ఒక సౌభాగ్యానికి
గురి చేసినటువంటి భగవంతుడికి వేనవేల కృతజ్ఞతలు. ముందస్తుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ చెరిష్ ది డేట్. అంతే, చిరంజీవి గారి పుట్టినరోజు అంటే మా అబ్బాయి పెళ్లి రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మెగాస్టార్ గారు, మీ యొక్క ఆదరణకు అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా ఆయన కార్డు ఇచ్చి, పెళ్లి కార్డు ఇచ్చి రావాలి అంటే వచ్చేటప్పుడు, అంటే మనిషిలోని చిన్నపిల్లని ఆయన గమనిస్తారు, సంతోష పెట్టేలా బయటికి పంపిస్తుంది. ఆ రోజు కార్డు ఇచ్చి వస్తుంటే మేము వస్తున్నాం అన్నారు. సూపర్, ఎంత ముచ్చటేస్తుంది. అది సౌజన్యం అంటే. ఆ సౌజన్యానికి వేనవేల నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా, ప్రతి ఒక్కరూ అన్నయ్య గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు.